నమస్తే నా పేరు కేగల్ కృష్ణయ్య ఇప్పుడు నేను సనాతన ధర్మం గురించి తెలుసుకున్నాను సనాతనం అనగా ఎల్లప్పుడూ ఉండేది అతి ప్రాచీనమైనది పురాతనమైన నిత్య నూతనమైనది ధర్మము అనగా మానవత్వాన్ని రక్షించే గుణము సనాతన ధర్మం అనగా ఎల్లప్పుడూ మానవత్వాన్ని రక్షించే గుణము అని మానవ జీవన ధర్మము అని ఈ గుణము కలిగి ఉండాలంటే సత్యము ఇంద్రియ నిగ్రహము శుచిత్వము సంతోషము లజ్జ ఓర్పు ఉజత్వము జ్ఞానము దయ దానములను అనుసరించడమే సనాతన ధర్మం సనాతన ధర్మం అనుసరించడం కష్టమనిపించినా నిష్టగా చేయగలిగితే అమిత ఆనందంతో ఆత్మ సంతృప్తిగా జీవించగలుగుతాము We have something called a Sanatana Dharma. Sanatan means eternal, timeless. Dharma does not mean religion. Dharma means law. So they were talking about eternal laws which govern life and how we can be in tune with it. Vijayavantamaina jeevitam kanna truptiga jeevinchadame goppa vishayam endukante విజయవంతమైన జీవితాన్ని ఇతరులు గుర్తిస్తారు కానీ తృప్తిని మన మెదడు మనస్సు ఆత్మ గుర్తిస్తాయి సనాతన ధర్మము అనుసరించే వ్యక్తికి విశ్వానికి సంబంధం ఉంటుంది ఇది జ్ఞానోదయం వైపు దారి చూపి సమాజాన్ని విశాల దృక్పథంతో నాగరికత పెంచి ఉత్సాహంగా జీవింపచేస్తుంది ఇది విశ్వవ్యాప్తమైన నియమాలతో నడిపిస్తూ మన గురించి మనం అర్థం చేసుకునేటట్లు చేస్తుంది సనాతన ధర్మం మామూలుగా వ్యక్తులందరూ దైవభక్తులుగానే పుడతారు దైవభక్తులుగా పుట్టి ఆ భక్తి పారదర్శ్యంతో అదే లక్షణాలు కొనసాగిస్తే మనకు ఎన్నో విధాల లాభము మనశ్శాంతి కలుగుతాయి నేటి వ్యక్తిత్వ వికాసం మేనేజ్మెంట్ గ్రంథాలన్నింటికీ సనాతన ధర్మమే మూలం ఇది ప్రకృతితో మమేకమైనటువంటి జీవన విధానం మంచి పనులు చేస్తే మనశ్శాంతి సంతోషము కలుగుతాయి చెడు ఆలోచనలు చేస్తే సంఘర్షణలు గందరగోళము కలుగుతాయి మనిషి మంచి పనులు చేస్తూ విశ్వాసంతో జీవించాలి ఎవరికి విశ్వాసం ఉంటుందో వాళ్ళకు అన్నీ ఉన్నట్లేనని శ్రీ రామకృష్ణ పరమహంస అన్నారు విశ్వాసం అనేది ప్రతిరోజు మన జీవితంలో ప్రశాంతతనిచ్చే కనబడని పదార్థము మనము చెట్టు వేళ్లకు నీరు పెట్టినా ఆ చెట్టుకు కొమ్మలకు ఆకులకు కూడా శక్తి కలిగిస్తుంది అలాగే సనాతన ధర్మాన్ని అనుసరిస్తే మనిషి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఉన్నత స్థితి నుండి ఉత్తమ స్థితికి ఉత్తమ స్థితి నుండి ఉదాత్త స్థితికి ఉదాత్త స్థితి నుండి మహోన్నతమైనటువంటి యథార్థ స్థితికి తీసుకువెళుతుంది ఒక సూర్యుని వెలుగు వలె సనాతనము కూడా మన గురించి మనం తెలుసుకుంటూ ఆచరించాల్సిన జీవన విధానం ఈ సనాతన ధర్మం సనాతన ధర్మం విశ్వవ్యాప్తంగా అనుసరించేది ఈ విశ్వవ్యాప్తంగా ఉండే సనాతన ధర్మం పాటిస్తే మనలో మనం అర్థం చేసుకునే విధంగా జీవితం ఉంటుంది